వెల్కమ్ టు అదాన్. నేను బాపయ్య. ముత్యాల ముగ్గు సినిమా చూసారా? తెలుగువారు దాదాపుగా అందరూ ఆ సినిమా చూసే ఉంటారు. అందులో బాగా అందరికీ నచ్చిన క్యారెక్టరు, అందరినీ బాగా మెప్పించిన క్యారెక్టర్ అంటే రావు గోపాలరావు గారిది. అందుకే ఆయనకి ముత్యాల ముగ్గు రావు గోపాలరావు అని పేరు పెడింది. అయితే ఇప్పుడు పాలిటిక్స్లో కూడా ఓ పెద్ద మనిషికి ఆ పేరే పెడదామని చెప్పేసి అటు రాజకీయ నేతలు, ఇటు ప్రజలు కూడా అనుకుంటున్నారట. ఆయన ఎవరో కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారే. ఎందుకని అనుకుంటున్నారా? ముత్యాల ముగ్గు సినిమాలో అయితే ప్రేమించుకున్న వారిని, లేకపోతే పెళ్లి చేసుకున్న జంటని విడదీయటంలో ఆయన ఫేమస్ రావు గోపాలరావు. ఎవరిని ఎంత చక్కగా విడదీయాలో ఓ కాంట్రాక్ట్ తీసుకుంటారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు, అది ఆ జంట విడిపోవాలని ఎవరు అనుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. సమ్ అమౌంట్ గట్టిగానే ముట్ట చెప్తారు రావు గోపాలరావుకి. సో ఆ జంటని చాలా చాకచక్యంగా విడదీసేస్తారు రావు గోపాలరావు గారు. అలాంటి కాంట్రాక్టే రియల్ లైఫ్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నారట. సో ఇది ప్రస్తుతం నడుస్తున్న టాక్. అయితే కాంట్రాక్ట్ ఎంత తీసుకున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంత ముట్టింది, ఏమిటనేది ప్రస్తుతానికైతే బయటకు రాలేదు. కానీ ప్రస్తుతానికైతే ముత్యాల ముగ్గు రావు గోపాలరావు గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమాత్రము తీసుకోరని నడుస్తోంది టాక్. ఇది మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారి నంబర్ వన్ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు. ఆయన కూడా సేమ్ స్కూలు, అంటే ఆ సినిమాలో కూడా ఉంటుంది డైలాగు, నా స్కూలే ఇంత అని. సజ్జల గారు కూడా ఇంతేనట, నా స్కూలే ఇంత, నన్ను ఎవరు మార్చలేరు, నా స్కూల్లో సిలబస్ ఇలాగే ఉంటుంది, జంటల్ని విడదీయటం, లేకపోతే దౌర్జన్య కాండలు చేయటం, పోలీస్ బాసుల్ని ఉపయోగించుకొని మన పనులు చక్కబెట్టించుకోవటం, ఇలాగే ఉంటుంది నా స్కూలు అని అంటున్నారట. సో అసలు విషయంలోకి వెళదాం. సజ్జల గారి స్కూల్ ఏంటి, ఆయన వేసిన ముత్యాల ముగ్గేంటి, ఇవన్నీ చూద్దాం ఒకసారి. అంటే ముత్యాల ముగ్గు వేశారని ఎందుకన్నానంటే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి, ఎక్కడో మహారాష్ట్రలోని బాంబేకి చక్కగా చుక్కల్ని కలిపి ముగ్గేశారట సజ్జల గారు. అదేమిటంటే, విజయవాడలో ఉన్న ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు బాంబేలో ఉండే ఒక నటిని ఇష్టపడ్డాడు, మనసు పడ్డాడు, కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదట. అయితే ఆ అమ్మాయి మాత్రం నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అని గట్టి పట్టే పట్టింది. మూడు ముళ్ళు వేస్తే కానీ నిన్ను వదలను అని చెప్పేసి భీష్మించు కూర్చుంది. మరి దీన్ని వదిలించుకోవడం ఎలా అని చెప్పేసి ఆ అబ్బాయి చాలా తర్జన భర్జన పడుతూ విషయం ఇంట్లో చెప్పాడు. అయితే వాళ్ళ నాన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే 2014లో వైసీపీ తరఫు నుంచి పోటీ చేసిన ప్రజాప్రతినిధి కూడా. సో అంటే ప్రజాప్రతినిధి అవుదామని తపించిపోయిన ఓ రాజకీయ నాయకుడు. సో కాబట్టి వాళ్ళు 2024లో కూడా ఎలక్షన్లో నిలబడదామని అనుకున్న టైంలో ఇది అడ్డం వస్తుందేమో, పరువుకి భంగం కలుగుతుందేమో అని భావించి విషయాన్ని ప్రభుత్వ పెద్ద అయిన, సలహాదారు అయిన సజ్జల గారి వద్దకు తీసుకువెళ్ళారు. సో డోంట్ వరీ, ఐఆమ్ హియర్ నో అన్నట్టుగా సజ్జల గారు అభయం ఇచ్చేశారు. ఆ అభయం ఇవ్వటంతో పోలీస్ బాసుల్ని ఇద్దరిని అపాయింట్ చేశారట ఈ డీల్ కుదర్చడానికి, అంటే ఈ డీల్ని మేనేజ్ చేయడానికి. వాళ్ళల్లో ఒకళ్ళు కాంతిరాణా టాటా అని, అలాగే ఇంకొకరు విశాల్ గున్ని అని చెప్పేసి కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ డీల్ని సెట్ చేయడానికి ఒక 30 మంది పోలీసుల్ని బాంబే పంపించేశారట. సో ఆ 30 మంది కూడా ఆ అమ్మాయిని పిలిపించి ఓ హోటల్లో కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీని, ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని కూడా కూర్చోబెట్టి ఈ పెళ్ళి వదులుకుంటావా లేదా అని చెప్పేసి అడిగారని, ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో ఓ కేసు బనాయించి విజయవాడలోనే వైసీపీకి చెందిన ఓ వ్యక్తి చేత చీటింగ్ కేసు పెట్టించి, ఆ చీటింగ్ కేసు తీసుకెళ్లి బాంబేలో పోలీసులకు చూపించి ఈ అమ్మాయిని ఆ కేసు విచారణ నిమిత్తం విజయవాడకు తీసుకొచ్చారని, విజయవాడలో ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంచి ఒక 15 to 18 days 15 to 18 రోజులు చిత్రహింసలకు అనేదానికి స్పెల్లింగ్ రాయించారని ఇవన్నీ టాక్ నడిచింది. అయితే ఆ అమ్మాయి చివరికి, ఈ కేసులు నాకెందుకు, ముందు కెరియర్ పోతుంది, ఈ ప్రేమ పెళ్ళి తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి వీళ్ళ మాటలకి లొంగిపోయి, అంటే వీళ్ళు చిత్రహింసలు ఆ రేంజ్లో పెట్టారు కదా అధికారం చేతిలో ఉండటం వల్ల, సో ఆ అమ్మాయి బెదిరిపోయి మీరొద్దు, మీ ప్రేమ వద్దు, మీ పిల్లోడు వద్దని ఇక్కడ సంతకం ఒకటి పెట్టి ఖాళీ పేపర్ మీద బెయిల్ తీసుకొని బాంబే వెళ్ళిపోయింది. సో ఇది ఇప్పటి వరకు నడుస్తున్న కథ. ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే, అసలు ఆ బాంబే హీరోయిన్ని ప్రేమించింది విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు కాదట, జిందాల్ అనే సంస్థకి చెందిన పారిశ్రామికవేత్త జిందాల్ కుమారుడు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అయితే జిందాల్ తనయుడికి
విజయవాడలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు ఫ్రెండట. అయితే విజయవాడలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు ఎవరు అనేది కూడా బయట నడుస్తున్న టాక్ ఏంటంటే, కుక్కల నాగేశ్వరరావు గారి అబ్బాయి కుక్కల విద్యాసాగర్, ఆయన కొడుకు ఈ ప్రముఖ పారిశ్రామికవేత్తకి అంటే జిందాల్ తనయుడికి ఫ్రెండట, కుక్కల నాగేశ్వరరావు గారి మనవడు. సో విషయం ఏంటంటే, ఈ డీల్ అంటే ఆ బాంబేకి చెందిన నటి కమ్ సీరియల్ ఆర్టిస్ట్ అంటే సినిమా ఆర్టిస్ట్ కమ్ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరైతే జిందాల్ తనయుడిని ప్రేమించిందో ఆ అమ్మాయి జిందాల్ తనయుడి మీద నన్ను ప్రేమించి మోసం చేస్తున్నాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, సో జిందాల్ తనయుడికి ఇతను ఫ్రెండ్ కాబట్టి ఈ వ్యవహారం నేను డీల్ చేస్తా అని చెప్పేసి ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వ పెద్దలు అంటే గత ప్రభుత్వంలోని సలహాదారుగా ఉన్న సజ్జల గారికి విషయం చెప్తే, ఆయన ఇక్కడి పోలీసు బాసుల్ని ఉపయోగించి డీల్ కుదుర్చుకొని మొత్తానికి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేశారట. అంటే ఎంత చక్కగా చక్కబెట్టారంటే, అసలు ఒక్క విషయం కూడా అంటే బాంబే నుంచి ఆ హీరోయిన్ని ఫ్లైట్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకి తీసుకొచ్చినా కానీ ఎవరికీ తెలియల. 18 రోజుల పాటు ఆ అమ్మాయిని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆ అమ్మాయిని వాళ్ళ ఫ్యామిలీని చిత్రహింసలు పెట్టిన ఒక్క విషయము బయటికి రాలా. ఆ తర్వాత ఆ అమ్మాయి మీదే అంటే హీరోయిన్, ఒక హీరోయిన్ అందులోనూ బాలీవుడ్లో సీరియల్స్ సినిమాలు చేసుకునే హీరోయిన్ ఆఫ్టర్ ఆల్ 500,000 కక్కుర్తి పడి బెదిరింపులకు పాల్పడి డబ్బులు తీసుకుంది అని చెప్పేసి ఓ సిల్లీ కేసు పెట్టారు. ఆ కేసు కూడా బయటకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇవన్నీ గుట్టుగా నడిచాయి, కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో అన్నీ బట్టబయలయ్యాయి. మొత్తం విషయాలన్నీ వ్యవహారాలన్నీ ఒక్కోటి 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 నెమ్మది నెమ్మదిగా బయటకు వస్తున్నాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గతంలో ఏ కేసులు పెట్టారు, ఇప్పుడు ఏ కేసులు ఉన్నాయి, ఏమిటి అనేది పేపర్లు తిరిగేసేటప్పుడు ఈ చీటింగ్ కేసు బయటపడింది. ఈ చీటింగ్ కేసు వ్యవహారాన్ని బయటకు లాగుతుంటే తీగలాగితే డొంక కదిలినట్లు వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద సదరు హీరోయిన్ని సంప్రదించి, అమ్మ కేసు పెడతావా నువ్వు, ఏమిటి ఏమిటి విషయం, దీని మీద నీ ఉద్దేశం ఏమిటి అని అడిగితే, నాకు బోలెడంత కెరియర్ ఉంది, వీళ్ళతో పెట్టు కూర్చుంటే నాకు తెల్లారిపోతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న పోలీసులు అంటే కొంతమంది రాజకీయ నాయకులు మొత్తం ఎలా ఉన్నారంటే రౌడీల కన్నా గోండాల కన్నా దారుణంగా ఉన్నారు, వాళ్ళతో పెట్టుకుంటే నన్ను చంపేసినా చంపేస్తారని చెప్పేసి ఆవిడ బెంబేలెత్తిపోయిందంట, భయపడిపోయిందట. సో ప్రస్తుతానికైతే ఆవిడ కేసు పెట్టే ఆలోచనలు అయితే లేదని తెలుస్తోంది. సో కానీ ఇప్పటికీ కూడా అంటే దాన్ని కొంతమంది అంటే ప్రైవేట్ కేసుగా ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందేమో, కానీ విషయాల్లోకి వెళితే మాత్రం ఆ అమ్మాయిని చాలా దారుణంగానే బెదిరించారని, భయపెట్టేశారని, హడలు కొట్టేశారని మాత్రం తెలుస్తోంది. ఇందుకు పోలీసుల సహాయం, అలాగే కొంతమంది ప్రజాప్రతినిధుల సహాయం, గత ప్రభుత్వంలోని పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తీసుకునే ఈ వ్యవహారాన్ని చక్కబెట్టేశారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో కేవలం పోలీసులను మేనేజ్ చేసి పోలీసుల చేత పని చేయించుకోవడానికే దాదాపు 5 కోట్లు వాడారు, 5 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని కూడా తెలుసు. సో ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎగనెస్ట్గా ఉన్నవాళ్ళు ఒక మాట చెప్తున్నారు, అదేమిటంటే తిక్కలోడికి పచ్చడి పెడితే తలంతా పూసుకున్నాడంట అని చెప్పేసి. ఈ సామెత ఎందుకు వాడుతున్నారు అంటే, వాళ్ళు చెప్పే మాట వాళ్ళు ఏమంటున్నారంటే, వెనకటికి ఒక తెక్కలోడికి పచ్చడి పెడితే తలంతా పూసుకున్నాడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా 2019 ప్రజలు చాలా పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, అంటే 151 సీట్లు ఇచ్చారు, అధికారం ఇచ్చి చక్కగా పరిపాలన చేయండి అయ్యా బాబు అంటే వీళ్ళు చూస్తేనేమో ఇక్కడ సెటిల్మెంట్లు లేకపోతే రౌడీజాలు గోండాయిజాలు, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టారంటే చాలు అర్ధరాత్రి వెళ్ళి అరెస్ట్ చేస్తారు, ఉదాహరణ రంగనాయకమ్మ, అలాగే జర్నలిస్టులని కూడా చూడకుండా సిఐడిని వాళ్ళ మీదకు వదులుతారు, అలాగే సామాన్య ప్రజల విషయమైతే ఇక చెప్పే పనే లేదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు చేరారంటే ఉద్యోగులని కూడా అంటే ఐ మీన్ వాళ్ళకి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో లేకుండా పోయిందని చెప్పే విషయం స్పష్టంగా కనిపించిన అనేక మీడియా కథనాల్లో కావచ్చు, వార్తాపత్రికల్లో కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చక్కగా గమనించారు గడిచిన 5 ఏళ్లలో కూడా. సో అన్ని అరాచకాలు, అన్ని దౌర్జన్యాలు, అన్ని హింసాకాండలు అవన్నీ చూశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన కూర్చోబెట్టారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. సో ఏది ఏమైనప్పటికీ
ఈ ఇన్సిడెంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పాత్ర ఎంత ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఈ జంటను విడదీయటంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించారని మీరు అనుకుంటున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా పెద్ద డీలే కుదుర్చుకున్నారు. అటు జిందాలు, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ప్రముఖ పారిశ్రామికవేత్త తనయుడు అలాగే మనవుడు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే అభిప్రాయాన్ని మీరు నిజమనుకుంటున్నారా కాదా ఏమిటో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.